తెలంగాణ బీజేపీ పూర్తిగా డిఫెన్స్ లో పడింది. నిన్నటి వరకు విమర్శలు ఎక్కుపెట్టిన బీజేపీ నేతలు ఇప్పుడు సైలెంట్ అయిపోతున్నారు. అసెంబ్లీలో వారికి అధికార పార్టీపై గళం విప్పే పరిస్థితి లేకుండా పోయింది. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కాషాయ ఎమ్మెల్యేలు అయోమయంలో కనిపిస్తున్నారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు ఎలాంటి కేటాయింపులు లేకపోవడంలో వారి పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లు తయారైందంటున్నారు. గత 10 ఏళ్లుగా కేంద్ర బడ్జెట్ ఎప్పుడు వెలువడినా తెలంగాణ బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, బండి సంజయ్ వంటి వారు మీడియా ముందుకొచ్చి గొప్పగా ప్రకటనలు చేసేవారు. అయితే కేంద్ర మంత్రి హోదాలో ఉన్న వారిద్దరూ బడ్జెట్ ప్రకటించిన రోజు కేవలం పత్రికా ప్రకటనలకే పరిమితమయ్యారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు ఎలాంటి కేటాయింపులు లేకపోవడంతో వారు సైలెంట్ మోడ్లోకి వెళ్లిపోవాల్సి వచ్చింది. ఇక రాష్ట్రంలో గెలిచిన 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు కూడా అదే పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తోంది. కేంద్ర బడ్జెట్ కేటాయింపుల్లో జరిగిన అన్యాయంపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యేలు నోరెత్తలేకపోయారు. అయితే ఒక రోజు తర్వాత మీడియా ముందుకొచ్చిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కేంద్ర కేటాయింపులపై బీఆర్ఎస్, కాంగ్రెస్ లు మాట్లాడుతుండటం హాస్యాస్పదంగా ఉందన్నారు. గతంలో ఇచ్చిన నిధుల లెక్కలు చెప్తూ వాటిని దుర్వినియోగం చేశారని ఎదురుదాడికి దిగుతున్నారు. గత 10 సంవత్సరాలుగా కేసీఆర్ ఏ రకంగానైతే వ్యవహారం చేశారు, ఏ రకమైనటువంటి రాజకీయాలు చేశారు, అదే బాటలో ఈరోజు రేవంత్ రెడ్డి ప్రయాణం చేస్తూ ఉన్నాడు, రేవంత్ రెడ్డి వ్యవహారం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు కూడా రాష్ట్రానికి కేంద్రం ఇచ్చే నిధులు కావచ్చు, రాష్ట్రంలో పన్నుల రూపంలో వచ్చేటువంటి 100,00,000 కోట్ల రూపాయలు కావచ్చు, వీరందరూ కూడా ఓట్ల కోసం ఆ నిధులన్నింటిని కూడా పోటీలు పడి ఖర్చు చేసి, అదే కాకుండా 100,00,000 కోట్ల రూపాయలు అప్పులు చేసి ఆ డబ్బులు కూడా ఓట్ల కోసం ఖర్చు చేసి ఈరోజు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి దివాలా తీయించి ఈరోజు కేంద్రం మీద నిప్పులు పోయడం చాలా దుర్మార్గమని సందర్భంగా మనియేస్తా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం 600,00,000 కోట్లనిచ్చిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్తున్నారు. 600,00,000 కోట్లంటే చిన్న విషయం కాదు. మరి ఇంత పెద్ద మొత్తం కేంద్రం సాయం చేసినప్పుడు దాన్ని బీజేపీ నేతలు ఎందుకు ప్రచారం చేసుకోవటం లేదు? ఆ విషయం జనాలకు ఎందుకు తెలియటం లేదన్నదే అసలు ప్రశ్న. బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై నిరసనగా ఈ నెల 27న జరగనున్న నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగే ఆ భేటీకి వెళ్లటం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వానికి విస్పష్టంగా మా నిర్ణయం, మా నిరసన తెలుపదలుచుకున్నాం అధ్యక్ష. అందుకే మీ ద్వారా, సభ్యుల అనుమతి ద్వారా 27 తారీఖు నాడు ప్రధానమంత్రి నేతృత్వంలో నీతి ఆయోగ్ చైర్మన్ వచ్చేసి ప్రధానమంత్రి గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో 27 తారీఖు నాడు నీతి ఆయోగ్ సమావేశం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర హక్కులకు భంగం కలిగించినందుకు, తెలంగాణకు రావాల్సిన నిధులను విడుదల చేయనందుకు, తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వవలసిన అనుమతులు ఇవ్వనందుకు నీతి ఆయోగ్ సమావేశాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బహిష్కరిస్తున్నాము. ఈ బహిష్కరణను సభ మొత్తం ఏకగ్రీవంగా ఆమోదించాలని తమరి ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. మేము ప్రజాస్వామిక స్ఫూర్తిలో నిరసన తెలుపుతాం అధ్యక్ష. మేము ఏది పడితే అది మాట్లాడి, ఎంత వస్తే అంత మాట్లాడి, తర్వాత కాదు కూడదని మాట్లాడే విధానం మాకు లేదు అధ్యక్ష. మొత్తం మీద ఇప్పటి వరకు అధికార పార్టీ కాంగ్రెస్ పై పదే పదే విమర్శలు చేస్తున్న బీజేపీ ఇప్పుడు డిఫెన్స్ లో పడింది. అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే అవకాశాన్ని కోల్పోయిందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. గట్టిగా ప్రశ్నించినా ఇప్పటికే తెలంగాణకు బీజేపీ ఏం చేసిందని ఇటు కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ అసెంబ్లీలో బీజేపీని టార్గెట్ చేస్తున్నాయి. దీంతో బీజేపీ ఎమ్మెల్యేలు ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారట. 8 మంది ఎంపీలను గెలిపిస్తే తెలంగాణకు తెచ్చిందేంటి అని సూటిగా ఆ పార్టీని కాంగ్రెస్ బీఆర్ఎస్లు ఎండగడుతున్నాయి. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ప్రస్తావిస్తూ కాషాయ పార్టీకి చెందిన 8 మంది ఎమ్మెల్యేలను ఇరకాటంలో పెట్టడానికి ఈ 2 పార్టీలకు అవకాశం చిక్కింది. అటు కేంద్ర బడ్జెట్ను సమర్థించుకోలేక, ఇటు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించలేక బీజేపీ ఎమ్మెల్యేలు ఆపసోపాలు పడాల్సి వస్తోంది.
తెలంగాణలో విస్తరిస్తున్నామని ఇప్పటి వరకు ధీమాగా ఉన్న బీజేపీ ఎమ్మెల్యేలు ఇప్పుడు డైలమాలో పడ్డారు. నిన్న మొన్నటిదాకా ఆరోపణలు చేసిన బీజేపీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గొంతు విప్పలేని పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వాన్ని కార్నర్ చేయడానికి అవకాశం లేకుండా పోయింది. తెలంగాణలో బలపడుతున్నామని, తామే ప్రత్యామ్నాయమని ఇంతకాలం ఆ పార్టీ నేతలు గొప్పగా చెప్పుకున్నారు. కానీ ఇప్పుడు రాష్ట్రంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ విమర్శలకు సమాధానం చెప్పుకోలేక సతమతమవుతున్నారు. ఇక బీజేపీపై కాంగ్రెస్ మరింత దూకుడు పెంచుతోంది. బడ్జెట్లో ఇచ్చింది ఏమీ లేకపోవటంతో రాష్ట్రాల అభివృద్ధి పట్ల బీజేపీకి ఉన్న చిత్తశుద్ధి ఇదేనా అంటూ ఇప్పటికే విమర్శలు గుప్పిస్తున్న కాంగ్రెస్ నేతలు అసెంబ్లీ వేదికగా బీజేపీని టార్గెట్ చేస్తున్నారు. ఇంతకాలం రాష్ట్రాల హక్కుల్ని కాలరాసిన కేంద్రం ఇప్పుడు వివక్షతో వాటిని ఆర్థికంగా దెబ్బతీసే కుట్రకు పాల్పడుతోందంటూ బీజేపీని టార్గెట్ చేయటం మొదలుపెట్టారు. మరోవైపు మొదటి నుంచి బీజేపీ మీద, కేంద్ర ప్రభుత్వ వైఖరి మీద నిప్పులు చెరుగుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఇప్పుడు కేంద్ర బడ్జెట్తో మరో అస్త్రం దొరికింది. 10 ఏళ్లుగా తెలంగాణకు బీజేపీ ఇచ్చింది గుండు సున్నా అని ఓపెన్గానే వారు చేస్తున్న విమర్శలకు ఊతం దొరికినట్లయింది. మొత్తం మీద కేంద్ర బడ్జెట్ తెలంగాణ బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలను పూర్తిగా డిఫెన్స్లోకి నెట్టేసినట్లే కనిపిస్తోంది ఇప్పుడు. For more videos like this, subscribe BigTV channel.